హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి 555. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారండి. ఈరోజు అయితే నేను పెళ్ళికి వెళ్తున్నానండి. ఎక్కడంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉంటున్నాను కదండి, ఈ ఇంటి చిన్న ఆడపడుచు కొడుకు పెళ్ళికి అండి. అర్థమైందండి, నేను ఉండే ఇంటి చిన్న లాస్ట్ ఆడపడుచు కొడుకు పెళ్ళికి వెళ్తున్నానండి. కొండపైకి వెళ్ళాలండి. అది ఆ ఊరు కొండపైన అడవిలో ఉందండి, అడవి మధ్యలో. ఇప్పుడు మన స్కూటీ ఎక్క ఉంది కదండి, స్కూటీ ఎక్క వాళ్ళ ఊరు దాటాక ఆ ఊరు వస్తుంది అనమాట. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ స్కూటీ ఎక్క వాళ్ళ ఊరు ఇప్పటికీ 100 సార్లు అయినా చూసుంటారు. ఇంకా పైకి వెళ్తాం, ఇవాళ చూద్దురు ఎలా ఉంటుందో ఏంటన్నది. స్కూటీ ఎక్క నేను వెళ్తున్నామండి ఇద్దరము, ఓకేనండి. ఇంకొంతమంది బళ్ళ మీద వెళ్ళిపోయారు, మేమైతే స్కూటీ వెళ్తున్నాం. ఇది కూడా కొత్త చీరనండి, ఎలా ఉందో చూద్దురు, ఓకేనండి. దీని కాస్ట్ కూడా చెప్తాను ఎంతో, ఓకేనండి. ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట ఈ చీర, రేట్ చెప్తాను, చూస్తాను ఉండండి. ఫుల్ చీర చూపిస్తాను, ఓకేనండి. ఓకే అండి, చీర అయితే ఇది, ఓకేనా. ఈ చీర వచ్చేసి 450 రూపాయలు అనమాట కాస్ట్, ఓకేనండి. స్కూటీ అక్కల ఇంటికి వచ్చేసాను. స్కూటీ అక్క చీర చూడండి, అది కూడా కొత్త చీరే, మీరు చూడలేదు కదా. అదిగో మన కారం లక్ష్మి, అలాగే మా పిన్ అవుతారండి చింతం రామలక్ష్మి. మేమందరం బండ్ల మీద వెళ్తున్నామండి, బండి మీద, స్కూటీ ఒకటి, పెద్ద బండి ఒకటి. ఓకేనండి, కొండ మీదకి వెళ్ళాలి. ఊరి పేరేమో ఇది మెత్తప్ప కోట అండి, చూస్తేనేమో కొండ మీద అండి. ఏంటి ఊరు గొప్ప పేరు దెబ్బ, పేటి పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు. బాగానే ఉంటాయండి, అయినా కొండ మీద అయినా ఇల్లు చాలా బాగుంటాయండి, భలే కట్టారు. మేము ఇదివరకు 2 సార్లు వెళ్ళాము, మీరు కూడా చూద్దురు, ఓకేనండి. చూడండి ఇలా ఉంటాయి రోడ్లు అండి, బాగున్నాయండి రోడ్లు. కొండలు ఆ పెద్ద కొండ కనిపిస్తుంది కదండి, ఆ కొండ దాటి వెళ్ళిపోవాలి. ఈ ఇంకొంచెం ఎదరికి వెళ్తే మన స్కూటీ ఎక్కాలూరు తెలుసు కదండి, ఆ కొండ దగ్గరలో ఉంది మన స్కూటీ ఎక్కాలూరు. ఆ 2 కొండలు 2-3 కొండలు ఎక్కాలండి ఇప్పుడు బండి. చూడండి మన స్కూటీ ఎక్క ఇలాంటి దారుల్లో ఏ విధంగా స్కూటీని అయితే డ్రైవ్ చేసిందో చూడండి, మీరైతే షాక్ అయిపోతారు. మేమైతే ఇదివరకు 2 సార్లు వెళ్ళామండి ఆ విలేజ్కి, ఓకేనండి. అసలు చూస్తే మైండ్ బ్లాక్ అవుద్దండి దారిని చూస్తే. ఎలాంటి దారులు అయినా సరే చాలా పెర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తుందండి స్కూటీ ఎక్క. ఇలా ఉంటాయండి ఈ రోడ్లు, మన స్కూటీ ఎక్క ఊరు అయితే వచ్చేసాం దగ్గరికి, ఓకేనండి. అది కూడా చూద్దాం. ఇదిగోండి మన స్కూటీ ఎక్కాలూరు, ఆ కనిపించే పెంకిటిల్లే మన స్కూటీ ఎక్కాలి. మళ్ళీ వచ్చి ఎప్పుడైతే ఊరు చూద్దాము, ఊరు చూపిస్తాను. ఇప్పుడైతే ఖాళీ లేదండి, వెళ్ళిపోతున్నాము. ఇది ఊరండి స్కూటీ ఎక్కాలూరు, చెప్పాను కదండి ఊరు దాటి వెళ్ళిపోవాలని. మళ్ళీ వచ్చేటప్పుడైతే లోపలికి వెళ్తాము, ఊరు లోపలికి. పెద్ద కొండ అండి ఇది, చాలా పెద్దది. మామూలుగా చూడడానికి అయితే చిన్న కనిపిస్తుందేమో కానీ వీడియోలో వెదురుకు గడలండి, ఆకులన్నీ రాలిపోయి నిటారుకు వలే కనిపిస్తున్నాయండి. ఇలా ఉందండి దారి అయితే చూడండి. వెళ్ళగా వెళ్ళగా అక్కడక్కడ కొంచెం బాగుందండి ఇట్లాంటి, ఇలా ఇంక మిగతా అదంతా సేమ్ టు సేమ్ అన్నట్టు. చూడండి ఎదురుగా పెద్ద కొండ,
తప్పుకోవడానికి కూడా బాగాలేదు దారి. ఇదంత లోయ అండి, పెద్ద లోయ. ఊరి దగ్గరికి చేరుకుందామండి. చూడండి ఎత్తైన కొండలు. ఇదే కొండ అంటే ఇంకా దీనికన్నా ఎత్తైన కొండలండి. పొలాలు, జీడి తోటలు. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళేనండి. చూడండి మా బ్రదర్ సరిగ్గా చెప్పండి. పెళ్లి కూతురు తెల్లండి, చేసి పెళ్లి కొడుకు తెల్లండి. హాయ్, బాగున్నారండి? పెళ్లి కొడుకు తల్లి ఏంటి, ఎంత చిన్న వయసులో ఉందనుకుంటున్నారా? చిన్న సీక్రెట్ ఉంది చెప్తాను, గ్లామర్ సీక్రెట్ ఉంది. ఓకేనండి, మమ్మల్ని మర్చిపోయారండి. జానగడ మీద పడాలి. చెప్పండి, లాంగ్ టైమ్. కనిపిస్తలేదు జానగడ. ఆయన తీసుకురా, రమ్మంటారా? ఇల్లు చూపిస్తాను, ఇల్లు కూడా చూపిస్తాను. బాగుంటుందండి ఇల్లు. తనే చిన్న వాడపడుచు మన మనముండే ఇంట్లో చెప్పాను కదా అనమాట. తులసి పేరు, తులసి. ఇదిగోండి పెళ్లి కొడుకు ఇల్లు. చూసారా కొండ మీద రెండు అంతస్తులు కట్టారు. లోపలికి వెళ్దామా? ఓకే అండి, చూసారు కదా చాలామంది ఉన్నారు మా ఊరోళ్ళు. ఎక్కడెక్కడికే వెళ్ళిపోయారు అన్నమాట, చాలామంది వచ్చారు. మా ఊరు ఆడపడుచు కదండి ఇది ఇల్లు అయితే. ఓకే అండి, ఇదిగో మన పెద్ద పిన్ని గారు మన ముండే ఇంటి. పెద్ద పిన్ని గారు ఇందాక చిన్న పిన్నిని చూశారు. మన ముండే ఇంటి ఓనర్ అన్నమాట, సుజాత పిన్ని. తెలుసు కదండి మన ఇంటి ఓనర్ తనే అన్నమాట. ఓకేనండి, వెల్చెల్లి వాళ్ళ అబ్బాయిది పెళ్ళి. ఓకేనండి, తినేస్తారా? తీసుకుని తీస్తా. ఏది మా ఫ్రెండ్, మా ఫ్రెండ్ సీత కూడా వచ్చిందండి పెళ్ళికి. ఇటురా ఇటు, మా చిన్ననాటి ఫ్రెండ్ మా ఊరే సీత. అయితే వేరే ఊళ్ళో పెళ్లి చేసుకున్నారు. మీ ఊరు కూడా ఉంది కదా ఫంక్షన్ 30వ తారీఖున. వస్తాం, తప్పకుండా వస్తాం అన్నమాట. వాళ్ళ హస్బెండ్ అన్నమాట. పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏరి పాప. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు బాబు. బాబు బాబు బాబితనా? తన బాబు తెలుసుకోండి. తన హాయ్ చెప్పు. మీ ఊరు వాళ్ళు అందరికి వస్తారు వీడియో, మీ ఊరు వాళ్ళు కనిపిస్తారు. హాయ్ చెప్పు. ఓకే అండి, మేమైతే ఫోన్ చేసి వచ్చేసాము. ఆగు పిన్ని, ఇంకో పిన్నిని కూడా చూపిస్తాను. మా పెద్ద పిన్ని, ఈమె పెద్ద పిన్ని అనమాట. ముగ్గురిని చూపించాను, ముగ్గురు అక్క చెల్లెలు మనముండే ఇంటికి ఆడపడుచు వాళ్ళ ముగ్గురు అనమాట. ఓకేనండి, పెద్ద ఆడపడుచు తనే ఇంటికి పెద్ద కూతురు మనముండే ఇంటికి వెంకటలక్ష్మి పిన్ని. సరే ఇద్దరు తడికలు బాగున్నాయండి ఊళ్ళో. ఊరు చూడడానికి బయలుదేరాం. చుట్టూ కొండలే ఉన్నాయండి. మొత్తం ఎదురు తడికిలే.
ఇగోండి చూడండి డాబాలు, తడికే తడికలు, కంచెలు. కొండ మీద అయినా మంచి మంచి డాబాలు కట్టారండి. మంచి మంచి పెంకిటిళ్ళు ఉన్నాయి, రేక్ షెడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. చుట్టూ కొండలేనండి. ఇదైతే పెద్ద ఇల్లు. తీయొద్దా? తీయాలి మెత్తప్పుకోట, మెత్తప్పు కోట పెళ్లికి వచ్చాము అందరం. చల్ల కూర్చున్నామండి. ఇదిగో తాటాకు పందిరి కింద పెంకిటిల్లు, ఫ్యాన్ తిరుగుతుంది, చుట్టాలందరం కూర్చొని ఉన్నాము. అవునా? మరి హాయ్ చెప్పండి అందరూ ఒకసారి. ఏ ఊరింతకే చెప్పండి, నిజంగా నాకు తెలీదు ఈ ఊరేనా. ఏ ఊరు చెప్పండి? మెత్తపుకోటనా? మీ అందరూ మరి ఇక్కడ సిగ్నల్ రాదుగా, వీడియోలు చూస్తారా? ఎక్కడి కిందకి వెళ్ళి చూస్తారా? బిఎస్ఎన్ఎల్ వస్తుందా? అందరూ అందరూ మెత్తపుకోటనా? మీరు ఒక పాటకి డాన్స్ వేస్తే బాగుంటది. పెళ్లి కూతురు అక్క. ఓకే ఇదిగోండి గంగ మొహం ఇప్పటికి బయటకు వచ్చిందండి. ముందు నాకంటే ముందే వచ్చేస్తారండి. వచ్చేసి ఊరంతా తిరుగుతున్నారు. గంగా మీ మేనత్తాళ్ళు, గంగా వాళ్ళకి మేనత్తాళ్ళు ఊరు. గంగాళ్ళు చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే ఉండారనమాట. తెలుసు కదా మా కృష్ణ లావిడ, మా ఇంటి పక్క ఇల్లు. గంగ ఏమో మా పక్క గది, గంగ ఒక గదిలో నేను ఒక గదిలో ఉంటాము మా పక్కింట్లో అనమాట. వాళ్ళిందాక మాకంటే ముందే వచ్చేస్తారు. ఊరంతా తిరుగుతున్నారు వీరి కోసం. మేము ఎత్తుతున్నామండి ఇప్పుడు వచ్చారు చూడండి. గంగ నడుగుతారు కదా, మేమైతే వెళ్ళిపోతున్నాము. సరే అనకండి. ప్రభోడగా అక్క కాదు, అత్త అత్త అత్త. మరి నేను అత్త అయినప్పుడు అది అత్త అవుతరా? పాక చూడండి ఎంత బాగుందో, ఎంత చల్లగా ఉందో. సున్నలగండి వచ్చామండి, మన స్కూటీ అక్క వాళ్ళ పుట్టింటికి, పుట్టినూరు వచ్చాము. ఇప్పుడు ఈ పాకలో కూర్చుందాము. మంచి మర్యాదలు చేస్తారంట. ఓకేనండి. కొత్త పాక అండి, కొత్త పాక. కొత్త పాక అండి, అసలు చింత చెట్టు కింద కట్టారు. చాలా చల్లగా ఉందండి, బాగుందండి పాక అయితే. అక్కడ భోజనం చేసేసి ఇక్కడికి వచ్చామండి. ఇందాక వచ్చేటప్పుడు చూపించాను కదా ఆ పైన కొండ పైకి వెళ్ళి వస్తా వస్తా. ఇదిగో ఇక్కడ కాస్త బ్రష్ తీసుకొని కొత్త పాక కింద చల్లగా. సరేనండి. సుబ్బలక్ష్మి అక్క, మన సుబ్బలక్ష్మి అక్క కిరస్మాటిలు తవ్వాం కదా అప్పుడు ఉంటారు.
వాళ్ళ పాప హాయ్ చెప్పేది అక్కడ ఉందాస్ మాటిలే నేను కిరస్ మాటిలే అని చెప్తాను కదండి మీకు అడవి దొంపల్ని పాక అయితే బాగుందండి నాకు చాలా ఇష్టం పాక అంటే చైనీస్ బామ్ గారి నుంచి వస్తారండి చైనా నుండి తీసుకొచ్చారు చైనా బామ్ మన స్కూటర్ యొక్క వాళ్ళ అమ్మగారండి ఆల్రెడీ పాత వీడియోలో చూస్తారు అచ్చం చైనీస్ బామ్ గారు లాగే ఉంటారు కామెంట్ చేస్తారు చాలా మంది చైనా బామ్ గారు లా ఉన్నారని చైనా తీసుకెళ్ళిపోదాం సరేనండి బాయ్ చెప్పాలి బాయ్ చెప్తున్నారు మా ఊరెళ్ళనండి అందరు కిందకి దిగొచ్చారు ఇంకా చాలా మంది ఉన్నారు పైన కళ్ళు కళ్ళు తాగుతారంట అదిగో తాగుతున్నారు కొంతమంది అయితే కళ్ళు ఇక్కడే కొంచెం చల్లగా ఉందండి రెస్ట్ తీసుకుని వెళ్తాం చాలా మూడైపోయింది కదండి మూడు రెండు అట అయ్యాను అనమాట చాలా ఎండగా ఉందన్నమాట హాయ్ చెప్తారంట చెప్పు వెంకట ప్రసాద్ హాయ్ అంట నా తెలుగు అని తెలియ ఇదిగోండి సున్నలగండి ఏ ఇంట్లో చూసినా సరే కొల్లే కొల్లండి దీంతోనే మరి అది చేస్తున్నారండి మన స్కూటీ అక్కల పుట్టినూరండి ఈ మొత్తం ఈ బ్యాచ్ ఇక్కడ ఉన్నది అంతా అక్కడ ఆ పైన ఉన్న కొండ మీద ఊరికి పెళ్ళికి వచ్చిన వాళ్ళేనండి అందరు మా చుట్టాలేనండి ఇదిగో మా బ్రదర్స్ ఇవ మా ఊరే ఇందాక అక్కడ పెళ్ళి దగ్గర చూశారు ఇక్కడ మంచి మర్యాదలు తీసుకొని వస్తారంట మేము వెళ్ళిపోతున్నామండి మంచి నీళ్ళు ఏంటో కానీ ఏ ఇంట్లో చూసినా కళ్ళేనండి ఇక్కడ అవునండి అదిగోండి చూసారా బకెట్ నిండా కళ్ళు వేసుకొని కూర్చున్నారు రండి వెళ్ళిపోదాం రండి వెనకలు రండి మీరు శివ ఓకే అండి చివరికి అయితే వెళ్తూ మన ఫ్రెండ్ ఊహా ఉన్నారు కదండి ఊహా దగ్గరికి వచ్చామండి ఊహాను కూడా చూసి వెళ్ళిపోదామని అదిగో కళ్ళజోడు వేసుకుని కూర్చుంది కదండి మన శ్రీకాంత్ భార్య ఊహా అదిగోండి మన మిషన్ అక్క స్కూటీ అక్క లచ్చిమొదిన అందరం కూల్ డ్రింక్ పోస్తుందండి ఊహా కూల్ డ్రింక్ తాగాము లేదు నేనైతే అసలు నీచే తినలేదు నేను పెరుగు అన్నమే తిన్నాను అన్నమాట మరి ఎల్లలిగా చుట్టాలి పెళ్ళి కదా ఇదండి వీడియో అయితే ఫైనల్గా ఇదిగో థమ్స్ అప్ డ్రింక్ పోస్తుంది షేర్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్.